దేవుని హృదయమును బాగుగా అర్థం చేసుకున్న వారమై సమాధానముతో ఎటువంటి ఛాలెంజెస్ మన జీవితంలో వచ్చినా సమాధానంగా జీవించుట ఎలా అనే విషయాల్ని ఈరోజు మనం మన వాక్యాంశముగా ధ్యానించుకుందాం. భర్త హృదయాన్ని భార్య, భార్య మనసును భర్త అర్థం చేసుకుంటే ఇద్దరి మధ్య ఏముంటుందమ్మా? సమాధానం ఉంటుంది. ఒకరి మనసులను ఒకరు అర్థం చేసుకోకపోతే ఎంత బాగా ఉందామన్నా సరే గొడవలు తప్పు. మరి భర్త మనసు భార్య, భార్య మనసు భర్త అర్థం చేసుకుంటే ఇల్లే అంత బాగుంటే, మనిషి దేవుని మనసు అర్థం చేసుకుని ఉంటే భూమి ఎంత బాగుంటుంది. ఈరోజు మనం ధ్యానించే వాక్యం అదే. నేను హృదయాను దేవుని హృదయానుసారంగా మారాలి అంటే ముందు నాకేం తెలియాలి? దేవుని హృదయం తెలియాలి, దేవుని యొక్క హృదయం తెలియాలి, దేవుని మనసు తెలియాలి. దేవుని హృదయం తెలియాలి అంటే, దేవుని కార్యాలు అర్థం చేసుకోవాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆయన కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరమని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 చెప్తున్నాడు. దేవుణ్ణి అర్థం చేసుకోగలిగే జీవితం మనకుంటే కృంగిపోం పరిస్థితులకి, కృంగిపోం, నిలబడతాం, స్ట్రాంగ్గా నిలబడతాం, ధైర్యంగా ఉంటాం. అందుకనే బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనులు తప్పగా తొట్టులెదురు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందేదారు. నూతన బలమే మన కృంగదీసే పరిస్థితులు ఉన్నా ఆ కృంగదీసే పరిస్థితుల్లో కూడా నూతన బలం పొందేసుకుంటాం. సో ద వెరీ క్వశ్చన్ ఫర్ దిస్ టాపిక్, ఈ యొక్క అంశానికి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, హౌ కెన్ ఐ నో ద హార్ట్ ఆఫ్ గాడ్? దేవుని హృదయాన్ని, దేవుని మనస్సును నేను బాగా ఎలాగ అర్థం చేసుకోగలను? జంతువు మనిషిని ఎలాగ అర్థం చేసుకోగలదు? అది ఇంపాసిబుల్. అన్లెస్ అండ్ అంటిల్ ఆ జంతువుకి మనిషి ఆత్మ ఉంటేనే కానీ మనిషిని అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. అర్థమైంది? అర్థం అవ్వట్లేదా? ఆ జంతువుకి మనిషిని ఆత్మ ఆ జంతువులో ప్రవేశిస్తే బ్రహ్మాండంగా మనిషిని అర్థం చేసుకోగలదు. కమాన్, దీన్నే అప్లై చేద్దాం. దేవుణ్ణి ఇన్ఫైనట్ గాడ్ని, ఈ ఫైనట్ బీయింగ్, ఈ మినునల్లి వంటి వాడైనటువంటి మనిషి, అంత అనంతుడైనటువంటి దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలడు అంటే, ఆ దేవుని ఆత్మ కలిగితే ఈ మినునల్లికి కూడా దేవుడు అంత అర్థమైపోతాడు. దేవునికి స్తోత్రం కలను గాక. అర్థమైనా? ఒక జంతువుకి మనిషి ఆత్మ వచ్చినప్పుడు మనిషిని అర్థం చేసుకునే కెపాసిటీ జంతువుకి ఎలాగుంటుందో, మనిషికి దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుని అర్థం చేసుకునే కెపాసిటీ మనిషికి ఉంటుంది. జంతువులకు మనిషి ఆత్మ వెళ్తుందా వెళదా? వెళ్ళదు. కానీ మనిషికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నా ఆత్మను నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలడు గాక. చదువుదామా, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10 నుండి చదువుదాం. ఎవరు చదవండి? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. అది మనకైతే దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే, ఆయన ఆత్మ ద్వారా సమస్తము మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని. అది ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు? దేవుని సంగతులు దైవాత్మకే గాని మరి ఎవరికి తెలియదు? ఆ దైవాత్మ మనకి రివీల్ చేయాలే తప్ప, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ విత్ అవర్ హ్యూమన్ కెపాసిటీ, విత్ అవర్ హ్యూమన్ అండర్స్టాండింగ్. మన ఇంటలెక్చువాలిటీతో వీ కెన్నాట్ అండర్స్టాండ్ ద గాడ్స్ సోవరిన్ ప్లాన్, గాడ్స్ విజన్స్ అండ్ మిషన్స్. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుడు మన పట్ల ఆయనకు కలిగి ఉన్న దర్శనాన్ని, ఆయన ఉద్దేశాల్ని మనం అర్థం చేసుకోవడం ఫిజిక్స్ కెమిస్ట్రీలో మాస్టర్స్ అవ్వడం వల్ల మనం అర్థం చేసుకోగలమా? అసాధ్యమో. ఈ లోక చదువులతో వల్ల కాదు. మరి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, అందుకని యేసు ప్రభు ఒక మంచి మాట అంటారు. అయ్యా, తన శిష్యులతో అంటున్నారు ఆయన, అయ్యా నేను వెళ్ళిపోవటం మీకు మేలు. ఎందుకయ్యా నువ్వు వెళ్ళిపోవటం మాకు మేలు? నువ్వు ఉండాలా పరలోకానికి అప్పుడే వెళ్ళిపోద్ది అంటే నేను వెళ్ళిపోవటం మీకు మేలు అయ్యా. మీకు ఇంకా ఎన్నో సంగతులు నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను, కానీ అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. ఎందుకంటే నేను బయట ఉండి చెప్తున్నాను. కానీ నేను వెళ్ళి ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపుతున్నప్పుడు ఆయన ఏం చేస్తా తెలుసా? మీ లోపలికి ప్రవేశించి మీలో అండర్స్టాండింగ్ కెపాసిటీ పెంచి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించు. ఆయన కొత్త ఏమి చెప్పడు. నేను ఏం చెప్పినా అయ్యే చెప్తాడు.
కాకపోతే ఆయన చెప్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా. ప్రభువా నీకన్నా గొప్ప టీచర్ ఎవరు? ఎస్, యేసు ప్రభు కన్నా గొప్ప టీచర్ లేడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను ఎంత టీచ్ చేసినా బయట నుండే టీచ్ చేస్తా, కానీ నా ఆత్మను మీ యొద్దకు పంపాననుకోండి ఏమవుతుంది? నీ లోపల నుండి ఆపరేట్ చేస్తా, ఇంకంతకన్నా ఇంకేంటి, నీకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తా, అప్పుడు ఇంకా నువ్వు శక్తిమంతుడు అవుతావు. హోలీ స్పిరిట్ గాడ్ టీచెస్. అందుకు నేను నెక్స్ట్ వచనంలో ఏమంటాడు చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 నుంచి చదివినట్లయితే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఏమి నేర్పు మాటలు చెప్పండి? ఆత్మ నేర్పు మాటలు. టు నో ద గాడ్స్ మిస్టరీస్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క గొప్ప గొప్ప మర్మములు మనకు అసాధ్యముగా ఉన్న వాటిని తెలుసుకోవాలి అంటే ఏ జ్ఞాని చెప్పలేడు, దేవుని పరిశుద్ధాత్ముడే చెప్తాడు. అందుకనే వీ ఆల్వేస్ వెల్కమ్ ద హోలీ స్పిరిట్ గాడ్. దేవుని ఆత్మను మన నిత్యము మన హృదయములోనికి ఆహ్వానించాలి. నువ్వు యేసు ప్రభు ఒక మాట అంటారు, మీరు దేవుణ్ణి ఏదన్నా ఒక గొప్ప గిఫ్ట్ అడగాలంటే ఏమడగమన్నాడండి యేసయ్య? మీరెవరన్నా యేసు ప్రభుని ఏమన్నా అడగాలి అనే ఆలోచన ఉంటే యేసు ప్రభు ఒక మంచి పట్టుచీర కొనిపెట్టి ప్రభు అనద్దు, తండ్రి ఒక ఇల్లు కొని ప్రభు అనద్దు. అవన్నిటికన్నా శ్రేష్టం ఏంటో తెలుసా? ఆస్క్ హోలీ స్పిరిట్, తండ్రి నీ ఆత్మను నాకు ఇవి ప్రభువా, ఈ లోకాన్ని ఏలేస్తా, నీ ఆత్మను నాకు ఇవి ప్రభువా, ప్రతి సిచ్యువేషన్లో కూడా నేను కృంగిపోకుండా నిలబడతా. అడగండి అయ్యా దేవుణ్ణి, ఖరీదైంది అడగండి. భూమంతా తాకట్టు పెట్టినా కొనుక్కోలేనిది, నీకు నీ జీవితం తాకట్టు పెట్టినా కొనుక్కోలేనిది పరిశుద్ధాత్మను అడగండి అయ్యా తండ్రిని అంటున్నాడు. చదవండి అన్నమాట లోకా సువార్త 11:13 ఏముందండి? పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. తన్ను అడుగు వారందరికీ దేవుడట పరిశుద్ధాత్మను ఎలాగిస్తాడట? ఫర్ ష్యూర్, ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాను అని దేవుడు చెప్తున్నాడు, ఇస్తారు. కాబట్టి మనం దేవుణ్ణి మన ప్రేయర్లో నాయనా నీ ఆత్మని విప్రభు అని అడిగితే ఆ ఆత్మ మన ఎడ్యుకేషన్లో ఉపయోగపడుతుంది, మన బిజినెస్లో ఉపయోగపడుతుంది, మన డైలీ యాక్టివిటీస్ మన జాబ్లో ఉపయోగపడుతుంది, మన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో, ఫ్యామిలీ అండర్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్స్ అస్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్ ఇన్ అవర్ లైఫ్. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆ పరిశుద్ధాత్మ అండర్స్టాండింగ్తో దేవుని హృదయాన్ని దేవుని ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. అట్టి అర్థం చేసుకునే దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే భాగ్యము, అర్థం చేసుకున్న విధంగా నడిచే పరిశుద్ధాత్మ నడిపింపు కృప మనందరికీ దయచేసి మన జీవితకాలం అంతా క్రీస్తుకి మహిమ తెచ్చే విజయవంతమైన జీవితమే పరిశుద్ధాత్ముడు మనకి నడిపించి మనకు అనుగ్రహించి మనల్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి అందరూ. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధమైన శుభదినములో నీ బిడలముగా మేమందరము కలిసి నీ వాక్యమును ధ్యానించుకునే భాగ్యం మాకు ఇచ్చారు. ఈరోజు నాయన నీ హృదయాన్ని అర్థం చేసుకుని నీ మార్గాలను తెలుసుకుని అన్ని సందర్భాలలో నీకు మహిమ తెచ్చే విధంగా మేము ఎలా నడవాలో మాకు బోధించారు. మేము అనుకున్న విషయాలు అనుకున్నట్టుగా జరగకపోయినను, వాటికి భిన్నంగా జరిగినను, మా విశ్వాసంలో ఎన్నడూ కృంగిపోకుండా ఇది నా కృషి చేత కాదు, నా దేవుని కృప ద్వారా నేను పొందుకొనిచున్నాననే విశ్వాసముతో నీ వైపు చూస్తూ నిశ్చంతగాను నిశ్చలనముగాను స్థిరముగాను నీలో ఉండి నీ విశ్వాసములు ముందుకి కొనసాగే భాగ్యము దయచేయండి. నీ కార్యాలు పొందుకున్నట్టు మాత్రమే కాదయ్యా, నీ మార్గాలు తెలుసుకుని మార్గాలలో నీ మార్గములో నడిచే జీవితమునే మా అందరికను దయచేయమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి.